మన కోసం టైం అనేది ఎప్పుడూ ఆగదండి, మనమే టైం కోసం పరిగెడుతూ ఉండాలన్నమాట। సో ఈ విధులు తెలుసుకున్న వాళ్ళు సక్సెస్ అనేది చాలా ఈజీగా సాధించవచ్చు। అదలో చేశారంటే ఎవరికైనా ఉన్నది ఒక డేలో 24 అవర్స్ మాత్రమే। సో సక్సెస్ సాధించారని వాళ్ళకి ఎక్కువ అవర్స్ ఉండవు, సక్సెస్ వీల్ సాధించలేకపోయారు కదా అని తక్కువ అవర్స్ మాత్రం ఉండవండి। 24 అవర్స్ లో మనం ఏ విధంగా ప్రణాళిక చేసుకుంటే అంటే ఏ విధంగా టైం టేబుల్ మనం గాని ప్లాన్ చేసుకున్నట్లయితే సక్సెస్ అనేది ఖచ్చితంగా మీ చేతుల్లో ఉంటుందన్నమాట। సో నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ మీరు ఒక టైం టేబుల్ నోట్ చేసుకోండి, చక్కగా మీరు ముందు రోజు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి। రేపు నేను ఏం చేయాలి, రేపు మార్నింగ్ ఏం చేయాలి, రేపు మధ్యాహ్నం ఏం చేయాలి, అలానే రేపు డే అంతా టోటల్ ఏం చేయాలి అనేది కూడా నోట్ చేసుకోండి। ఓకే, నోట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచిన వెంటనే మీరు చేసిన పనులు మార్నింగ్ టు నైట్ ఏవేవైతే పనులు మీరు చేసుకున్నారో అవన్నీ టిక్స్ పెట్టుకోండి। ఓకే, టిక్ పెట్టుకున్న తర్వాత మీకు తెలుస్తుంది రిమైనింగ్ ఉండిపోయింది అనుకోండి, దాన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది ఈ ఎఫర్ట్ సరిపోదు, ఇంకొంచెం ఎఫర్ట్ పెంచితేనే మనం అనుకున్నది సాధించగలం అనేది ఒక అవగాహన వస్తుంది కదా। ఇప్పుడు నేను ఒక 5 టిప్స్ చెప్పబోతున్నాను అన్నమాట మీకు। ఈ 5 టిప్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి ఎవరికైనా సరే। సో టిప్ నెంబర్ 1 ఏంటి అంటే మనం ఒక టైం టేబుల్ నోట్ చేసుకుందాం, రేపు చేయాల్సిన పనులు ఏంటి అనేది, మనం చేయాల్సిన పనులన్నీ ఒక లిస్ట్ లో మనం నోట్ చేసుకుందాం। సో చేయాల్సిన పనులు ఏంటంటే చేయాలనుకుంటారో అవన్నీ చక్కగా మనం పెన్ను పేపర్ మీద పెట్టుకుందాం। నోట్ చేసుకోవడం వల్ల మన మైండ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అన్నమాట, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని మనకి అలర్ట్ చేస్తుంది అన్నమాట। ఏదైనా టైం టేబుల్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి, ప్రతిదీ మీరు టిక్ పెట్టుకోండి, ఏదైతే కంప్లీట్ చేశామో అన్ని టిక్ పెట్టుకోండి। సో దానివల్ల మీకు ఈజీ అవుతుంది అన్నమాట। ఏంటంటే గోల్ సెట్టింగ్, ఈ గోల్ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి। ఎందుకంటారా, గోల్ లేని మనిషి అంటూ ఉండదు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది। గోల్ కి రీచ్ అవ్వలేకపోతున్నారంటే అర్థం ఏంటో తెలుసా అండి, వాళ్ళని ఆపేది బద్ధకం ఒక్కటే, ఆ బద్ధకాన్ని కానీ మీరు తరిమి కొట్టినట్లయితే ఖచ్చితంగా మీ గోల్కి మీరు రీచ్ అవుతారు ఏమంటారు అంతే కదండి। మీరు రెండు రకాల గోల్ సెట్టింగ్ పెట్టుకోవచ్చండి। సో ఈ విధంగా షార్ట్ టర్మ్ గోల్ సెట్టింగ్ అలానే లాంగ్ టర్మ్ గోల్ సెట్టింగ్ పెట్టుకుంటే ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ లో చేయలేకపోయినా లాంగ్ టైమ్ లో కూడా ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు। షార్ట్ టర్మ్ గోల్ అంటే ఏంటి, ఈ రోజు నేను ఎలాగైనా ఈ పని చేయాలి అని పెట్టుకోండి। సో మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకున్నారు, మార్నింగ్ టు ఈవినింగ్ లోపల ఈ పని ఖచ్చితంగా నేను చేయాలని మైండ్ లో ఫిక్స్ చేసుకోండి, ఖచ్చితంగా చేసేస్తాను। ఓకే అండి, లేదు ఆ గోల్ సెట్టింగ్ పెట్టకపోతే ఇమీడియట్ గా మీ మైండ్ ఏం చెప్తుంది మీకు, ఏం చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, సమ్ అదర్ డే చేద్దాంలే అని అనిపిస్తుంది కదా। సో గోల్ సెట్టింగ్ ఎప్పుడైతే పెట్టుకుంటారో ఖచ్చితంగా మీ మైండ్ అనేది మీకు బ్లింక్ చేస్తుందన్నమాట, చేయి నీ పని చేయి, ఈ పని చేయి, ఈ పని చేయని మీకు మైండ్ బ్లింక్ చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఆ పనిని సాధిస్తారు। సో కాకపోతే మీ మైండ్ని ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలన్నమాట, మంచి జాబ్ చేయాలని, మంచి మార్క్స్ సంపాదించాలని, మంచిగా జీవితంలో స్థిరపడాలని, మంచిగా సెటిల్ అవ్వాలని చాలా చాలా గోల్స్ ఉంటాయి కదా। ఏ గోల్ కూడా అంటే మనం అనుకున్న గోల్ అనేది ఏది అంత ఈజీగా దొరకదు, మనం ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలి కదా। ఎఫర్ట్ పెట్టకుండా ఎవరు గోల్స్ అనేది ఆశించకూడదు, ఎఫర్ట్ పెడితేనే మనం గోల్ రీచ్ అవుతాం। ఇంకా గోల్ సెట్టింగ్ పెట్టుకుని మీరు అనేది గోల్స్ అనేది ఖచ్చితంగా మీరు సాధిస్తారండి। ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయటికి తీయండి। ఓకే, సో బయటికి తీయడానికి కూడా మీకు అనిపిస్తుంది ఒక్కోసారి రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అంటుంటారు కదా। సో ఆ
ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి టాలెంట్ ని బయటికి తీయండి. సో గోల్ సెట్టింగ్ చేసినప్పుడే ఆ టాలెంట్ అనేది బయటపడుతుందన్నమాట. ఎందుకు అంటే మనం ఆల్రెడీ గోల్ ఫిక్స్ చేసుకున్నాం కదా, ఖచ్చితంగా చేయాలి 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 అని మన మైండ్ బ్లింక్ చేస్తుంది కదా, సో ఖచ్చితంగా అప్పుడు రీచ్ అవుతారు. ఓకే అండి. సో అలాగే టిప్ నెంబర్ 3 ఏంటి అనుకుంటారా, ఎర్లీ మార్నింగ్ మీరు ప్రతిరోజు లేచేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ఎర్లీగా లేచి చూడండి. హాఫ్ అన్ అవర్ కానీ మీరు ఎర్లీగా లేచినట్లయితే చక్కగా మీరు చేయాల్సిన పనుల్లో చాలా చక్కగా ముందుంటారండి మీరు. ఎందుకంటారా, ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే నైట్ మనం మినిమం 8 అవర్స్ పడుకుంటాం కదా, 8 అవర్స్ తర్వాత మన బ్రెయిన్కి మనం చక్కగా రెస్ట్ ఇచ్చినట్టే కదా. సో ఈ నైట్ అనేది మనం సోషల్ మీడియా చూడము, అలానే మూవీస్ అవి చూడము, ఎవరితోనే మాట్లాడము, అలాంటప్పుడు ప్రశాంతంగా ఉండి లేచిన తర్వాత మనం చేసే పనులన్నింటిలో కూడా యాక్టివ్గా చాలా పాజిటివ్గా మనం చేయగలుగుతాం అన్నమాట. సో నేను అనే పదానికి చాలా పవర్ఫుల్ ఉందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే పదాన్ని ఉపయోగించి 2 మాటలు చెప్తాను మీకు. ఆ 2 మాటల్లోనే నేను అని ఉంటుంది. నేను ఫెయిల్యూర్ని, నేను ఏదైనా సాధించగలను. చూసారా, రెండిట్లోని నేను అనే పదం ఉంది. సో ఇక్కడ ఫెయిల్యూర్ ఉంది, ఇక్కడ ఏదైనా సాధించగలను ఉంది. అంటే అర్థం ఏంటి అంటే నేను అనే పదం మన మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యి నేను ఏదైనా సాధించగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మీరు సాధిస్తారు. నేను అనేది పైన చూసారా, నేను ఫెయిల్యూర్ అనేది నేను చెయ్యలేనేమో అని అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా చేయలేరు. సో ఆ ఫెయిల్యూర్ అనేది మైండ్లోంచి పక్కన తీసేసేయండి. సపోజ్ మీరు ఒక పని చేయడంలో ఒకసారి ఫెయిల్ అయ్యారు, 2 సార్లు ఫెయిల్ అయ్యారు, 10 సార్లు ఫెయిల్ అయ్యారు, అయినా సరే వదలకండి. 11వ సారి ఆ పని కంప్లీట్ చేయండి. అలాంటప్పుడు 11వ సారి అయినా సరే నేను కంప్లీట్ చేసాను కదా, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈసారి 10 సార్లు ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ టైం చేసినప్పుడు తగ్గుతుంది, తర్వాత గ్రాడ్యువల్లీ తగ్గి నెక్స్ట్ టైం చేసినప్పుడు చాలా బెటర్గా ఇంప్రూవ్ అయ్యి ఫస్ట్ టైం మీరు కంప్లీట్ చేస్తారు. ఇది సక్సెస్ మన సీక్రెట్ అన్నమాట. సో ఇటువంటి టిప్స్ కానీ మీరు పాటించినట్లయితే ఏదైనా చేయగలరండి మీరు, సక్సెస్ని ఈ విధంగా మనం సాధించుకోవచ్చు అన్నమాట. సో అలానే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ లేస్తే మనకి ఎన్ని పనులు అనేవి కంప్లీట్ అవుతున్నాయి చూసారు కదా. సో ఈ అదే విధంగా మనకి నెక్స్ట్ ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు, జనరల్గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 10 నిమిషాలు ముందు బయలుదేరండి. ఆఫీస్కి 10 o'clock వెళ్ళాలనుకోండి, మీ ఇంటికి ఆఫీస్కి ఎగ్జాక్ట్లీ మీకు ఒక 1/2 hour పడుతుంది సపోజ్. అలా అంటే మీరు 9:30కి బయలుదేరచ్చు మీ ఇంటి నుంచి. నౌడేస్ పొల్యూషన్, ట్రాఫిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు మీరు 9:30కి బయలుదేరిన ఒక 1/2 hour జర్నీ కదా మనకి, ఆ 9:30కే మీరు బయలుదేరాలని ఫిక్స్ అవుతారు. సో ఈ 9:30కి మీరు హరీ బరీగా బయటకు వస్తారు. తర్వాత మీరు సపోజ్ ట్రాఫిక్లో ఇరుక్కున్నారు, ఒక 10 నిమిషాలు అక్కడ వేస్ట్ అయ్యింది. సో అలాంటప్పుడు మీకు మెంటల్లీ స్ట్రెస్, టెన్షన్ అన్నీ వస్తాయి. మెంటల్లీ స్ట్రెస్ రావడం వల్ల మనకి అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా కాకుండా ఒక 10 నిమిషాలు కానీ మీరు ముందే బయలుదేరినట్లయితే చక్కగా మీరు 10 నిమిషాలు మీకు ట్రాఫిక్లో వేస్ట్ అయినా చక్కగా మీరు అనుకున్న టైంకి రీచ్ అవుతారు, మనసు ప్రశాంతంగా కూల్గా మీరు ఆఫీస్కి వెళ్తారు కదా. సో ఆఫీస్ అయినా అవ్వచ్చు, లేదంటే స్కూల్ పిల్లలైనా అవ్వచ్చు, కాలేజ్ పిల్లలైనా అవ్వచ్చు, లేదా ఏదైనా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాలన్నా సరే మనం చక్కగా ఈ విధంగా ముందు ఒక ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారండి. లాస్ట్ టిప్ ఏంటి అంటారా అంటే టిప్ నెంబర్ 5, పోన్మెంట్. సో నాకు నచ్చింది పదం పోస్ట్ పోన్మెంట్. అంటే పోస్ట్ పోన్మెంట్ మనకి ఎందుకు వస్తుందంటే బద్ధకం వల్ల వస్తుందన్నమాట. పోన్మెంట్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఇవాళ చేయాల్సిన పని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక రాయి ఉంది అనుకోండి, ఒక చిన్న రాయి, ఆ రాయి రోజు రోజుకి పెరిగిపోద్దని ఎవరైనా చెప్పారనుకోండి, మనం ఏం చేస్తాం, జనరల్గా చూస్తాం రాయి అది చిన్నదే కదా రేపు చేద్దాంలే అని అనుకుంటాం. మనం ఏం చెప్పాము, ఆ రాయి మనకి రోజు రోజుకి పెరుగుద్ది అని చెప్పారు ఎవరో అనుకున్నాం కదా. సో 2వ రోజు చూస్తారు, చిన్నగానే ఉంది కదా, పెద్ద ప్రాబ్లం ఏముంది, తర్వాత చేద్దాంలే అని అనుకుంటాం. అలా రోజు రోజుకి పోస్ట్పోన్మెంట్ చేయడం వల్ల వాళ్ళు కొట్టలేనంత అయిపోయింది అనుకోండి రాయి, అప్పుడు పరిస్థితి ఏంటి. సో చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే మనం బ్రేక్ చేసేద్దాం. ఓకే, సో ఏ రోజు పని ఆ రోజు చేసినట్లయితే చక్కగా మీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రాయి గురించి చెప్పుకున్నాం కదా, మనకి రాత్రి పడుకున్నా సరే ఇద్దట్లో కూడా ఈ రాయి కనిపిస్తుంది అండి. ఎందుకంటారా,
ఈరోజు నువ్వు నన్ను కొట్టలేదు, ఈరోజు నువ్వు నన్ను కొట్టలేదు, ఇంకా పెరిగిపోతాను రేపు అంటే అది ఎక్కడో మైండ్లో మనకి చెప్పకపోయినా బ్లింక్ అవుతూ ఉంటుంది ఆ రాయి. సో దానివల్ల మన మైండ్కి చిన్న ప్రెషర్ ఉంటుంది. సో రాయి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పారంటే పిల్లల స్టడీ కోర్స్ అయినా అంతే, అలాగే మనకి ఇంటి పనులు కూడా అంతే, ఏదైనా సరే కంపేర్ చేసేనమాట. సో స్టడీస్ విషయంలో చూడండి, స్టార్టింగ్ నుంచి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే బర్డెన్ అవ్వదు. సో స్టార్టింగ్ చదువుకోకుండా ఒకేసారి మనం చదివేద్దాం అంటే తలక మించిన భారం అయిపోతుందన్నమాట. సో అదే విధంగా ఒక ప్రణాళిక బద్ధంగా మనం చక్కగా చదువుకున్నట్లయితే, అలాగే చక్కగా పనిచేసుకున్నట్లయితే చక్కగా మీరు లైఫ్లో సక్సెస్ అనేది సాధిస్తారన్నమాట. ఫాస్ట్ ఎప్పుడు ఫాస్ట్ అనేది హిస్టరీ కింద ఉంటుందండి. ఓకే, ఫ్యూచర్ అనేది మిస్టరీ కింద ఉంటుంది, ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో ప్రజెంట్ అనేది మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎవ్వరూ మిస్ కావద్దు. ఖచ్చితంగా అందరూ సక్సెస్ సాధించాలంటే ఈ 5 టిప్స్ మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. 5 టిప్స్ కానీ మీరు చక్కగా ఫాలో అయినట్లయితే చక్కగా మంచి సక్సెస్ అనేది మీ చేతుల్లో ఉంటుందండి. సో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అంటే టైం వాల్యూ, టైం అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది చిన్న పదం చెప్తాను మీకు. టైం వాల్యూ ఎవరికి తెలుస్తుంది తెలుసా అండి? మనకి రన్నింగ్ రేస్లో చూసారా, రన్నింగ్ రేస్లో మనకి కాంపిటీషన్ జరుగుతాయి కదా, అలాంటప్పుడు ఒక్క సెకండ్ తేడాలో ఓడిపోయిన టైం విలువ తెలుస్తుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? అలాగే ఒక్క మార్కులో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి కూడా టైం విలువ తెలుస్తుంది. నేను చెప్పే టిప్స్ అన్నీ మీ అందరికీ చాలా ఉపయోగపడతాయి అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, మీ శుభాకాంక్షలు.